హిందూ మతం యొక్క 14 లోకాలు. లోక్ అనేది సంస్కృత పదం, అంటే ప్రపంచం లేదా విశ్వం యొక్క నిర్దిష్ట విభజన. హిందూ మతంలో విశ్వం యొక్క అత్యంత సాధారణ విభజన త్రైలోక్య అంటే త్రిలోక్, స్వర్గం అంటే స్వర్గ, భూమి అంటే మర్త్య మరియు నెదర్ వరల్డ్ పాతాళం. పురాణాలు మరియు అథర్వవేదాల్లో 14 ప్రపంచాలు ఉన్నాయి. భూమి పైన వాహృతులు మరియు 7 క్రింద పాతాళంలో 7 అన్నమాట, మొత్తం 14 లోకాలు. ఆ లోకాలు ఏంటో తెలుసుకుందామా? 14 లోకాలు ఎగువ 7 ముందు తెలుసుకుందాం. సత్యలోక్ అనగా బ్రహ్మలోకం, తపోలోక్, జనలోక్, తపలోక్, జనలోక్, మహర్లోక్, స్వర్గలోక్, భువర్లోక్, భూలోక్, అత్తల్లోక్, ఇతల్లోక్, సుత్తల్లోక్, తలతల్లోక్, మహాతల్లోక్, రసతల్లోక్, పాతాళ్ళోక్. అది అవ్వేడు ఇవ్వేడు తెలిసినాయి కదా. ఫస్ట్ ఎగువేడు ఏంటి? సత్యలోకం, తపోలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్గలోకం, భువర్లోకం, ఇవి 7. తర్వాత భూలోకంలో దిగువ భూలోక దాకా 7 అయిపోయినాయి కదా. ఇప్పుడు దిగువ చూసుకుందాం. అత్తల్లోక్, విత్తల్లోక్, సుత్తల్లోక్, తలతల్లోక్, మహాతల్లోక్, రసతల్లోక్, పాతాళ్ళోక్, ఇవి 7. 7 ఎత్తైన ప్రపంచాలలో భూమి అత్యల్పంగా భావించబడుతుంది. ఇతర ఉన్నత ప్రపంచాలు బ్రహ్మ, బ్రహ్మకుమారులు, ఇతర దేవతలు మరియు దేవతలు, ఋషులు, ఋషులు మరియు సూర్యునికి నిలయాలు. 7 దిగువ ప్రపంచాలు ఎక్కువగా రాక్షసులు మరియు శత్రువులకు నిలయం. మానవులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రపంచాన్ని భూలోక్ అని పిలుస్తారు. మూలాధార మూల చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. వ్యాహృతులు స్వర్గం లేదా ఎగువ ప్రపంచాలు. సత్యలోక్ బ్రహ్మ యొక్క లోక్ లేదా సత్యలోక్. గ్రహ వ్యవస్థ శాశ్వతమైనది కాదు. సత్యం లేదా బ్రహ్మ యొక్క నివాసం. ఇక్కడ ఆత్మ పునర్జన్మ అవసరం నుండి విడుదల చేయబడుతుంది. తపలోక్ తపస్సు లేదా ఇతర దేవతల నివాసం. అయోహ్నిజ దేవదాసి ఇక్కడ నివసిస్తున్నారు. జనలోక్ బ్రహ్మదేవుని కుమారుల నివాసం అన్నమాట. పహర్లోక్ మార్కండేయ మరియు ఇతర ఋషులు వంటి గొప్ప ఋషులు మరియు జ్ఞానోదయమైన జీవుల నివాసం. స్వర్లోక్ సూర్యుడు మరియు ధ్రువ నక్షత్రం మధ్య ప్రాంతం, ఇంద్రుని స్వర్గం. ఇక్కడ మొత్తం 33 కోటి దేవుళ్ళు ఉంటారన్నమాట. ఇక దేవలోకం దేవతల రాజు ఇంద్రునితో పాటు నివసిస్తారు. భువర్లోకం అంటే త్రిలోక, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, భూమి మరియు సూర్యుని మధ్య కాళీ అర్ధ దైవ జీవులు నివసించేవారు. ఇది నిజమైన ప్రాంతం. వాతావరణం జీవశక్తి కలిగి ఉంటుంది. బుర్లోక్ విశ్వంలో కనిపించే వేల బిలియన్ల నివాస ప్రపంచాలలో భూమి కేవలం 1 అని విష్ణు పురాణం చెప్తోంది. పాతాళ్ అంటే నెదర్ వరల్డ్. అత్తల్లోక్ అత్తలను బాల మాయా కుమారుడు అతను ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉంటారని. విత్తళలోక్ అంటే దేవుడు హర భవ పాలించబడతాడు. ఇది శివుని రూపం. ఈ రాజ్యంలోని నివాసితులు ఈ ప్రాంతం నుండి బంగారంతో అలంకరించబడ్డారు. సుతళలోక్ సుతళ అనేది పవిత్రమైన రాక్షస రాజబాలి రాజ్యం. తలలలోక్ తలల అనేది రాక్షస వాస్తుశిల్పి మాయ యొక్క రాజ్యము. శివుడు త్రిపురాంతకుడిగా మాయ యొక్క 3 నగరాలను నాశనం చేశాడు. కానీ తరువాత మాయతో సంతోషించి అతనికి ఈ రాజ్యాన్ని ఇచ్చాడు మరియు అతను రక్షిస్తాను అని కూడా వాగ్దానం చేశాడు. రసతలలో రసతల అనేది రాక్షసుల నివాసం. దానవులు మరియు దైత్యులు వీరు శక్తివంతమైన కానీ క్రూరమైన వారు. వారి దేవతల శాశ్వత శత్రువులు అన్నమాట. వీరు అవి సర్పాలు వంటి రంధ్రాల్లో నివసిస్తాయి. మహాతల్లోక్ మహాతల అనేది అనేక హడ్ నాగుల పాముల నివాసం. పాతాళలోక్
అత్యల్ప రాజ్యాన్ని పాతాళ లేదా నాగలోక్ అంటారు. ఇది వాసుకిచే పాలించబడిన నాగుల ప్రాంతం. ఇక్కడ అనేక తలలతో అనేక నాగులు నివసిస్తున్నారు. వారి ప్రతి తల ఒక ఆభరణంతో అలంకరించబడి ఉంటుంది. దీని కాంతి ఈ రాజ్యాన్ని ప్రకాశిస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? సర్వేచంద్ర శుక్న భవంతు. శివుని మెడలో సర్పాన్ని ఎందుకు ధరించాడో తెలుసా? శివుని మెడలో నాగాభరణమైన ఆ మహాసర్పం వాసుకి నిరంతరం ఈశ్వరుని సేవలోనే వాసుకి తరిస్తాడు. శివుడి ఆభరణంగా వాసుకి మారడానికి ముఖ్యమైన కారణం ఉంది. కశ్యప ప్రజాపతికి 14 మంది భార్యలు ఉండగా 14 మంది భార్యల్లో కద్రువ వినతలు ముఖ్యులన్నమాట. గరుత్మంతుడు అసూరుడు, వినతకు జన్మించాడు. గరుత్మంతుడు అనూరుడు అన్నమాట. ఈ గరుత్మంతుడు అనూరుడు అనేవాళ్ళు వినత అనే ఆవిడికి జన్మించారన్నమాట. గరుత్మంతుడు అనూరుడు అనేవాళ్ళు వినతకు జన్మించారు. ఈ ఇద్దరు కుమారుల్లో ఒకడైన అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కశ్యప ప్రజాపతి భార్య కద్రువకు 1000 మంది సర్పాలు సంతానం. వీరిలో ఆదిశేషుడు పెద్దవాడు. ఒకరోజు పాలసముద్రం సమీపంలోని గుర్రాన్ని దూరం నుంచి చూసిన కద్రువ వినతితో గుర్రం తోక నల్లగా ఉందని చెబితే, వినతి మాత్రం గుర్రం తోక నల్లగా లేదని తెల్లగానే ఉందని చెప్తుంది. కద్రువ గుర్రం తోక నల్లగా ఉంటే నా దగ్గర 1000 సర్పాలు పరిచారికగా ఉండాలని, గుర్రం తోక తెల్లగా ఉంటే నేను నీ దగ్గర 1000 సంవత్సరాలు, నువ్వు నా దగ్గర 1000 సంవత్సరాలు ఉండాలి, నల్లగా ఉంటే తెల్లగా ఉంటే నేను నీ దగ్గర 1000 సంవత్సరాలు బానిసగా ఉంటాను అంటూ పందెం కాస్తుంది. రాత్రి కావడంతో పొద్దున పరీక్షించాలని వారు వెళ్ళిపోగా కద్రువ గుర్రం తోక తెల్లగా ఉండటం గమనించి పందెం ఎలాగైనా నెగ్గాలని తన కుమారులైన సర్పాలను పిలిచి నల్లగా ఉన్నవారు గుర్రం తోకను చుట్టుకోవాలని కోరగా వారు దానికి అంగీకరించారు. కోపంతో కద్రువ భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో మీరు నశించిపోతారు అని చెప్తుంది. ఆ శాపంతో భయపడిన కొన్ని సర్పాలు వెళ్ళి గుర్రం తోకను చుట్టుకోవటంతో గుర్రం తోక నల్లగా ఉందని వినతి కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. తర్వాత వినతి కుమారుడైన గరుత్మంతుడు ఆమెకు బానిస బంధనాల నుండి విముక్తి కలిగజేస్తాడు. తల్లి ప్రతిపాదనను అంగీకరించిన ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆదిశేషువును శేషతల్పంగా చేసుకుంటాడు. ఆదిశేషువుకు బొచ్చు భయం లేకుండా పోవడంతో వాసుకి మహాశివుని కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వాసుకిని తన మెడలో నాగాభరణంగా వేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు కావటంతో వాసుకి మృత్యు దరిలోకి రాకుండా పోయింది. ఆ రోజు నుండి మహాశివుని మెడలో వాసుకి దర్శనమిస్తున్నాడు. హర హర మహాదేవ శంభో శంకర. సర్వేచన సుఖినో భవంతు.